ఈ 40 లక్షల సంవత్సరాల నుంచి అక్కడ ఒక అద్భుతమైన సమతూలన క్రియ జరుగుతుందన్నమాట. ఈ మలమూత్రాల నుంచి ఈ జంతువులు అక్కడ అడవిలో 40 లక్షల సంవత్సరాల నుంచి తిరుగుతూనే ఉన్నాయి. అవి ప్రతి జీవి తాను వదిలిపెట్టిన మలమూత్రాల్లో ఉన్న సూక్ష్మజీవులు ఈ వేర్ల నుంచి పెద్ద పెద్ద చెట్లు 40-50 అడుగుల వరకు వేర్లను పంపించుంటాయి. అంటే ఆమూలాగ్రంగా ఈ సూక్ష్మ పోషకాంశాలని తీసుకొని తమ ఆకుల్లో నింపుకొని తమ పని జరిగిన తర్వాత ఆకులు రాలిపోతే పైన పొరల్లో భూమి మీద పడినప్పుడు అద్భుతం ఏం జరుగుతుంది, 50 అడుగుల లోపల ఉన్న సూక్ష్మ పోషకాంశకాలు ఆకుల రూపంలో ఎండిన తర్వాత పై పొరల్లోకి వచ్చి చేరుస్తుందన్నమాట. అది అడవుల్లో జరుగుతున్న అద్భుతమైన విషయం. అంటే ఎప్పటికీ తరగని గనులు సూక్ష్మ పోషకాంశకాలు ఎలా ఆ లోపల 30 అడుగులు 40 అడుగులు 50 అడుగుల లోపల ఉన్న సూక్ష్మ పోషకాంశకాలని వేర్ల రూపంలో ఆకులుగా తయారు చేసి ఆకులు ఎండించి ఆకులు రాలించడం అనేది అద్భుతమైన చక్రం. అంటే ఆ సూక్ష్మ పోషకాంశాలని సతతంగా పై పొరలకి అందించేస్తున్న ఒక అద్భుతమైన క్రియ. ఇది లేకుండా ఉంటే మనం 2-3 సంవత్సరాలు పంటలు పండించుకుంటే పై పొరల్లో ఉన్న పోషకాంశాలన్నీ అయిపోతాయి. ఎందుకంటే మనం పైరు కోత కోసుకొని తీసుకొచ్చి తినేస్తున్నాం. అంటే మళ్ళీ దాన్ని పూరేసించేది ఎవరు? ఈ అద్భుతమైన ప్రక్రియ. అంటే పెద్ద చెట్లు, చిన్న చెట్లు, మీడియం లెవెల్లు, అన్ని రకాల, అంటే లోపల అంతవరకు ఆ వేర్లు మనకు ఈ పోషకాంశాలని తీసి తీసి ఆకుల రూపంలో, ఈ కడ్డీల రూపంలో మనకు పై పొరల్లోకి చేరుస్తున్నాయి. పై పొరలోకి చేర్చాయి, సూక్ష్మ పోషకాంశాలన్నీ ఉన్నాయి. కానీ దానిలను మళ్ళా మన పైర్లకు అందచేయాలంటే ఈ అద్భుతమైన సూక్ష్మజీవులు, ఈ సమతూలనాన్ని 40 లక్షల సంవత్సరాల్లో కలగజేసుకున్న ఈ సమతూలనలో ఉన్న సూక్ష్మజీవులు ఎన్ని రకాలంటే, కొన్ని పొటాషియంని నీళ్ళల్లో కరిగించి చెట్లకు అందజేస్తాయి, ఫాస్ఫరస్ని కరిగించి చెట్లకు అందజేస్తాయి, గంధకాన్ని కరిగించి చెట్లకు అందజేస్తున్నాయి. ఇంకా కరగని అంశాలు కాపర్, మెగ్నీషియం, బోరాను ఇలాంటివన్నిటినీ కరిగించేదానికి అతి సూక్ష్మంగా సూక్ష్మజీవులను దేవుడు ఈ కాడు అడవి మన్నులో ఉంచాడనమాట. ఒక పిడికిడి అదిని తీసుకొచ్చి మనం ఈ రకంగా అన్ని పోషకాంశాలు ఉన్న ఏకదళ బీజాలు, ద్విదళ బీజాల పిండిలో కలిపి ఒక వారం రోజులు పెట్టడం వల్ల ఆ పిడికడి మన్నులో ఉన్న సూక్ష్మజీవులు మొత్తం మన బాణలో తయారవుతాయి, మట్టి బాణలో. అంటే 1 లీటరు 1 ఎకరానికి సరిపడేంత సూక్ష్మజీవుల్ని తయారు చేస్తుంది. మళ్ళీ ఆ మన్నులో కలిసినప్పుడు ఈ సూక్ష్మజీవులు ఆ మన్నులో ఉన్న పోషకాంశాలని తమ కోసం మళ్ళా తన చుట్టూ పెరుగుతున్న పైర్లకు అందజేసే పని. అదే నిజమైన సారవంతం. సారవంతం అంటే ఏమిటి? పోషకాంశకాలు మన చెట్లకి, మనకు కావాల్సిన పైర్లకి అందజేయడం. అప్పుడే మనకు నిజమైన పంటలు, దిగుబడి ఎక్కువ రావటం. అంటే మనం భూమిని సతతంగా సారవంతం చేయడమే నిజమైన వ్యవసాయపు గురి కావాలి. మనం ఏం పండిస్తున్నాం అనేది తర్వాతి విషయం. మనం పండిస్తూ పంటలు భూమిని నిస్సారం చేస్తున్నామంటే నిజమైన వ్యవసాయం చేయట్లేదు మనం అని. ఈ ఆధునిక కృషి పద్ధతుల్లో జరుగుతున్నది అది, నీళ్లు కట్టడం, ఎరువులు వేయటం, నీళ్లను మళ్ళా భూమి లోపలి పొరల్లోకి పోకుండా చేయటం, ఈ కలుపు మందులు, ఈ ఎరువుల వల్ల కొద్దిగా క్షార అంశం పోయి ఆమ్లీయత ఆ భూముల్లో జరగటం, ఇవన్నీ భూమిని నిస్సారం చేసే క్రియలు. అదే సూక్ష్మజీవుల్ని నింపటం వల్ల వీటన్నిటినీ పారదోలి మళ్ళా నీళ్లను లోపలి పొరలోకి పోయేట్టు చేసేదానికి కావలసిన వానపాముల్ని సహితం ఉత్పాదన చేసే శక్తిని ఈ భూమికి అందచేసేది మళ్ళా ఈ సూక్ష్మజీవులే. ఈ సూక్ష్మజీవుల్లో అన్ని రకాలు ఉన్నాయన్నమాట. అంతేకాకుండా సారజనకాన్ని అంటే నత్రజనిని నేరుగా గాలి నుంచి పీల్చుకునే కొన్ని సూక్ష్మజీవులు, కొన్ని చోట్ల నీళ్ళు ఎక్కువగా లేని చోట వాతావరణం నుంచి నీళ్లను అక్విఫైయర్స్ అంటారు, అలాంటి బ్యాక్టీరియా, ఇవన్నీ ఈ అటవీ చైతన్య ద్రావణంలో ఇమిడి ఉన్నాయన్నమాట. సో ఇలాంటి అద్భుతమైన సూక్ష్మజీవుల సమతూలనమైన ద్రావణాన్ని మన బంజరు భూముల్లో, బరడు భూముల్లో వారానికి ఒకసారి మనం పిచికారీ చేయటం వల్ల, ముఖ్యంగా సూర్యుడు అస్తమించిన తర్వాత ఈ సూర్యకిరణాలు సూక్ష్మజీవుల్ని 40 సెకండ్ల నుంచి 4 గంటల్లో నాశనం చేస్తాయన్నమాట.
అంటే సూర్యుడు మునిగిన తర్వాత ఈ సూర్యకిరణాలు సోకకుండా ఉన్నప్పుడు భూమి మీద పిచికారీ చేసుకోవటం వల్ల లోపలి పొరల్లోకి ఆ రాత్రి సమయంలో 10 గంటలు చీకటిలో ఈ సూక్ష్మీలకి ఏమి ఇబ్బంది లేదన్నమాట. సో మెల్లిగా లోపలి పొరలకు చేరుకున్న తర్వాత పై పొరల్లో సూర్యుని కిరణాలు వచ్చినా లోపలి పొరలో ఉన్న ఈ సూక్ష్మజీవులు ముందు తరాలకు పనిచేస్తూ వస్తాయి. అలా మనం ఎంత బంజరు భూమి అయినా కానీ 6 నెలలు వారానికి ఒకసారి ఈ అటవీ చైతన్యాన్ని పిచ్చికారీ చేసుకుంటూ ఉంటే సారవంతం వైపుకు వస్తాయి. దానికి తోడు నేను చెప్పినట్టు సిరిధాన్యాల్ని పండించడం మొదలు పెడితే బయట నుంచి పక్షుల రూపంలో దాని పిక్కల రూపంలో సారవంతం మళ్ళా యాడ్ అవ్వటం మొదలు పెడుతుంది. ఇవన్నీ ఒకదానికొకటి అనుసంధానమై మనం వెనువెంటనే మన భూముల్ని సారవంతం వైపుకి తీసుకెళ్ళొచ్చు. ఈ అటవీ చైతన్యాన్ని 1 లీటర్ని మళ్ళా 20 లీటర్ల బాణలో వేసి మళ్ళా 100 గ్రాములు ఏకదళ బీజపిండి, ద్విదళ బీజపిండి, 25 గ్రాములు బెల్లము వేస్తే మళ్ళా 1 వారంలో మళ్ళా 20 లీటర్లు రెడీ అవుతాయి. అంటే మళ్ళా మీరు 20 ఎకరాలకు చేసుకోవచ్చు. లేదు నాకు 50,000 ఎకరాలు ఉంది అంటే వరుసగా 20 బాణలు పెట్టి ఆ 1 లీటర్లో ఉన్న 50 ఎంఎల్ వేసినా కానీ మీకు 20 బాణలు 20×20 400 లీటర్లు రెడీ అవుతుంది. ఒక్కొక్క 0.5 లీటర్ని మీరు ఈజీగా మళ్ళా 10 లీటర్లు వేసి ఎకరానికి చల్లడం మొదలు పెడితే వారంలోనే 50,000 ఎకరాలకు మీరు రెడీ చేసుకోవచ్చు. సో దిస్ కెన్ ఎక్స్ప్లోర్డ్ ఇంటూ మిలియన్స్ ఆఫ్ హెక్టర్స్. అంటే మీరు చేయాల్సింది ఇంతే, బాణల్ని ఎక్కువ చేసుకోవాలి. మీకు కావాల్సింది 1 పిడికడి అడవి మన్ను ఒక్కసారి తెస్తే చాలు, మొత్తం దక్షిణ భారతదేశంలో ఉన్న అన్ని బంజరు భూములకు మీరు అటవీ చైతన్యాన్ని ఒకరి ద్వారా ఒకరు పంచుకోవచ్చు. సో ఒక రైతుకు నేను ఇచ్చానంటే 1 లీటర్ అటవీ చైతన్యం మీరు సతతంగా అందరికీ పంచుకుంటూ ఉండొచ్చు, వారం వారం చేసుకోవచ్చు. ఇలా చేసిన అటవీ చైతన్య ద్రావణం 21 రోజుల్లో మళ్ళా కొత్తగా చేసుకోవాలి. 21 రోజుల తర్వాత ఆ సూక్ష్మజీవులు తమను తాము తినడం మొదలు పెడతాయి. ఎందుకంటే అల్లీ అక్కడున్న పోషకాంశాలు అయిపోయి ఉంటాయి అన్నమాట. సో 21 రోజుల లోపున మీరు మళ్ళా 1 లీటర్ తీసి కొత్తగా పిండి వేసి మళ్ళా మొదలు పెట్టాలి. సో ఇదొక్క పని మీరు చేస్తూ ఉండాలి. ఇప్పుడు మేము మీకు అటవీ చైతన్య ద్రావణం ఇచ్చామంటే 21 రోజులకు ఒక్కసారి కొత్తగా మళ్ళీ మీరు ఒక బాణాన్ని మొదలు పెట్టాలి. అది చేస్తూ ఉంటే ఎన్ని సంవత్సరాలైనా మీరు దీన్ని అలాగే ఉంచుకోవచ్చు. వచ్చిన రైతులందరికీ ఫ్రీగా మీరు 1 లీటర్ ఇచ్చి చేసుకోండి బాబు అంటే అలాగే అందరూ చేసుకుంటూ ఉండొచ్చు. ఇప్పుడు అటవీ చైతన్యం 1 లీటర్ అందరూ ఎంత రెడీ చేసి పెట్టారో ఒక్కొక్క బాటిల్ మీరు అందరూ పట్టుకెళ్ళచ్చు. ఆ విషయాలు పుస్తకంలో కూడాను ఆమూలాగ్రంగా రాశారు.